ఉన్నత విద్యను బోధించాల్సిన విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేరు. ఏళ్లు గడుస్తున్నా ఖాళీలు పెరుగుతున్నాయే కానీ నియామకాల జాడలేదు. చివరికి గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా అతిగతిలేని పరిస్థితి నెలకొంది. కనీసం వచ్చే అకాడమిక్ ఇయర్లో అయినా అధ్యాపకుల భర్తీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈసారి కూడా అధ్యాపకుల భర్తీ అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో గత కొన్నేళ్లుగా వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. కాంట్రాక్ట్ గెస్ట్ అధ్యాపకులతోనే యూనివర్సిటీలలో బోధన కొనసాగుతోంది. దీంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఆశలుగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో మొదటి విడత కింద 1061 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం 2017లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీ ఎలా చేయాలనే దానిపై కూడా గైడ్లైన్స్ విడుదల చేశారు. గవర్నర్ మీటింగ్ పెట్టిన అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీసీలతో మొత్తుకున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అధ్యాపక పోస్టుల భర్తీపై వీసీలు మీనమేషాలు లెక్కపెట్టడం, ఆ సమయంలోనే అలహాబాద్ కోర్టు తీర్పు తదనంతర పరిణామాలు, రిజర్వేషన్ల రోస్టర్ విధానం ఖరారు చేయకపోవడం వంటి కారణాలతో భర్తీని నిలిపివేయాలని యూజీసీ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. యూజీసీ నుండి ఆదేశాలు వస్తే అధ్యాపకుల భర్తీ చేపడతామని యూనివర్సిటీలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు రెడీ చేసి పెట్టుకుని చూస్తున్నాయి. మేము దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రము యూనివర్సిటీలకు 1069 పోస్టులకు భర్తీ చేయమని ఆర్డర్ ఇచ్చి కూడా దాదాపు 8 నెలలు రిక్రూట్ చేయమని కూడా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. హెచ్ఆర్డి తర్వాత యూఈసీ అన్ని రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కూడా వాళ్ళ ఒక సర్కులర్ పంపడం జరిగింది. విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో మంచి అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటే ఆ అవకాశాలను తెలంగాణ విద్యార్థులకు అందివ్వాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలన్నది ఒకటి. ఒకవేళ కేంద్రం నుండి క్లియరెన్స్ వచ్చినా, చట్ట సవరణ చేసినా ఇప్పట్లో యూనివర్సిటీల్లోని ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది. ఇక ఆ తర్వాత యూనివర్సిటీ వీసీల పదవీ కాలం ముగియనుంది. కొత్త వీసీల నియామకం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వీసీలు వచ్చే వరకు నియామక ప్రక్రియ ఉండదు. అంటే వచ్చే విద్యా సంవత్సరంలో కూడా యూనివర్సిటీల్లోని ఖాళీల సంగతి అంతేనన్నమాట. ఇలా అయితే యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.